ഹായ് നമസ്കാരം, ഞാൻ ദിവ്യ. വെൽക്കം ടു ഓറഞ്ച് അവർ. ఈరోజు మనం ఒక టీ టైం స్నాక్ చేయబోతున్నాము బియ్యపిండితో. ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఒక్క కప్పు బియ్యపిండి తీసుకొని ఉన్నాము. ఇదే సేమ్ కప్పులోనే ఒక కప్పు వాటర్ కావాలి. మనం ఎంత ఏ కప్పులో తీసుకుంటే అంత సేమ్ అమౌంట్ వాటర్ తీసుకోండి. ఇది కలవంజి అంటారు తెలుగులో, ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు. అది కాకపోతే నువ్వులు తీసుకోవచ్చు. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ఉల్లిపాయ కట్ చేసింది. ఎక్కువ అవసరం లేదు, ఒక 2 స్పూన్స్ చాలు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిలోనే మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాం కదా, అది ఒకసారి ఫ్రై చేయండి. అది ఫ్రై అయ్యేటప్పటికి ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసి పెట్టాం కదా, ఆ బౌల్లో నిండుగా వాటర్ పోసి ఉడగనివ్వాలి. ఈ వాటర్లోనే ఉప్పు కూడా వేసేసేయండి. ఈ వాటర్కి సరిపోయేటట్టు ఉప్పు వేస్తే మన పిండికి కరెక్ట్గా ఉప్పు సరిపోయిద్ది. ఇప్పుడు ఇది బాగా ఉడిగేటప్పటికి, బాగా మరిగేటప్పటికి మన పొడి వేసుకొని కలుపుకోవాలి. బియ్యపిండి తీసి పెట్టుకున్నాం కదా, వాటర్ పిండి సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. సిమ్లో ఉంచుకొని, స్టవ్ మాత్రం సిమ్లో ఉంచుకోండి, బాగా కలపండి. మనం పొడి పొడిగా అనిపిస్తుంది, అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం తీసి పెట్టాం కదా కలవంచి, అది వేసుకోండి. ఇది కాకపోతే కొంచెం బ్లాక్ నువ్వులైనా వేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు మనం ఒక ఎగ్ కూడా బీట్ చేసి పక్కన పెడుతున్నాము, మనకి పిండి కలుపుకునేటప్పుడు కావాలి. ఇది 1 స్పూన్ వాటర్ వేసి బాగా కలపండి. ఒక ఫోర్క్ ఏదైనా తీసుకొని బాగా బీట్ చేయండి. బాగా మిక్స్ అవుతుంది, బాగా ఫ్రోతీగా అవుతుంది. అప్పుడు మనం ఆ పిండి కలపాలి కదా, దాంట్లో లాస్ట్లో మిక్స్ చేసేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక పెద్ద ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకొని మనం కలిపి పెట్టాం కదా వేడి హాట్ వాటర్లో, అది ఆ బౌల్లోకి వేయండి. ఇప్పుడు మనకి చూసేటప్పుడు పొడి పొడిగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే బాగా వేడిగా ఉండదు. అయినా చేయి తడుపుకొని, మామూలు వాటరే తీసుకొని చేయి తడుపుకొని ఈ పిండిని ఇలా ఒత్తొత్తా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేయి తడుక్కొని, చేతిలో వాటర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వేడి వేడిగా ఉండడం వల్ల ఇలా ఇదిగో ఈ థిక్నెస్ రావాలి. ఇలా ఉంటుంది పిండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మొత్తం ఒకేసారి వేయొద్దు. ఇప్పుడు కొంచెం పిండియే కదా మనం తీసుకున్నాము, అందుకని 1 స్పూన్ వేసి వాటర్ ఎక్కువ అయిపోకూడదు. ఎక్కువ అయిపోతే మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం పేలిద్ది అది. అందుకని 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇదిగో ఇలాగా మనకి 1-2 స్పూన్ల కంటే ఎక్కువ అవసరం రాదు ఎగ్. ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్స్ తీసుకొని ఇలా ఒత్తుతా, కోయిన్ సైజులో ఉండదు. కొంచెం మనం కోయిన్ స్నాక్స్ అని పేరు పెట్టుకోవచ్చు, ఇలా కోయిన్స్ లాగా ఉండదు. ఇలాగే మొత్తం రెడీ చేశాను నేను. ఆల్మోస్ట్ కొంచెం సేమ్ సైజులో ఉండే మనకి ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న కడాయి ఏదైనా పెట్టుకొని మనం కొంచెం నూనె అయినా పర్వాలేదు పోసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ వేడెక్కేటప్పటికి మనం కొంచెం నిండుగా వేయచ్చు, ఆయిల్లో నిండుగా వేస్తేనే ఏం కాదు, బాగా ఫ్రై అయిపోతుంది. మనం మధ్యలో కలుపుతాం కదా, వేసి కాసేపు మీడియంలో పెట్టండి. లోపల ఉడగాలి కదా, బియ్యపిండి కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్స్ కలర్ వస్తుంది, అలాగే కొంచెం సౌండ్ కూడా వినిపిస్తుంది. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం గలగల సౌండ్ వినిపిస్తుంది కదా, అలా తీసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి తీసేసుకోండి. ఇలా మనం మొత్తం ఫ్రై చేసుకున్నాము. ఇదిగో చూడండి, రెడీ అయిపోయింది. ఇదిగో ఈ కొంచెం బటర్ పేపర్ మీద వేస్తే పైన ఉండే ఆయిల్ అంతా పోయిద్ది, లోపల ఏం ఆయిల్ అంత ఏమి ఉండదు. స్నాక్స్ అందరు చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా తింటారు, టైం పాస్ అవుతుంది వాళ్ళకి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అవర్ కంటిన్యూస్. బాయ్ బాయ్.